వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు, లోక్సభ మాజీ సభ్యులు, వరంగల్ నుంచి లైవ్లో మనకు అందుబాటులో ఉంటారు ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, అలాగే కల్లూరు శ్రీనివాసరెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు. నమస్తే అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ముందుగా సీతారాం నాయక్ గారు, నిన్న ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో భేటీ అయ్యారు, తర్వాత అంతకుముందు రోజు కేంద్ర మంత్రులతో, నిన్న కొంతమంది కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక అంశాలున్నాయి కాబట్టి ఆ అంశాల విషయంలో కేంద్రం తొందరగా సానుకూలంగా ముందుకొచ్చి రాష్ట్రాన్ని ఆదుకునే విధంగా, లేకపోతే నిధులు ఇచ్చే విధంగా చాలా స్వచ్ఛందంగా ముందుకు రావాలి, చాలా వేగవంతంగా ముందుకు రావాలంటూ ముఖ్యమంత్రి గారు విన్నవించారు. రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే విధంగా ఉన్నటువంటి అంశాల విషయంలో కేంద్రం కావచ్చు, నిన్న ప్రధానమంత్రి గారు కావచ్చు, ఎట్లా సత్వరమే స్పందించి తెలంగాణకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారి బాధ్యత అది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళడం, వాళ్ళందరినీ కలవడం, మనకు రీఆర్గనైజేషన్ బిల్లులో విభజన జరిగేటప్పుడు, రాష్ట్ర విభజన జరిగేటప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం హామీలు ఇచ్చాదో అది ఇన్ రిటర్న్లో ఉంది, అవి పూర్తి కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ఫ్యాక్టరీ, మనకు కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామన్నారు, మనకుండేటువంటి ఆ దాంట్లో ఏదైతే పొందుపరిచారో అవి జరగలేదు. రెండవది, మనం ఏ అంశంపైన అయితే యుద్ధం చేశామో పోరాడామో తెలంగాణ కావాలని, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, మరి దానికి సహకరించవలసినట్టు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు మనకు జాతీయ హోదా కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే అడుగుతా ఉన్నారు కాళేశ్వరానికి, అది కాలేదు. గిరిజన విశ్వవిద్యాలయం అట్లాగనే ఉంది. ఇక్కడ ఓవర్హాలింగ్ పిహెచ్ మనకేమో, మనం కోచ్ ఫ్యాక్టరీ అడిగితే వాళ్లేమో పీరియాడికల్ ఓవర్హాలింగ్ సెంటర్ ఇచ్చారు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే, నేను గత 5 ఏళ్లు పార్లమెంట్లో ఉన్నా గనక మేము పార్లమెంట్ సభ్యులం పోయి, లేదా ఒక మంత్రి, సంబంధిత మంత్రి వచ్చి మేము మంత్రివర్యులకు ఇస్తే వాళ్ళు ఎంత స్పందించాలో అంతే స్పందిస్తారు. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పోయి మంత్రులను కలిసి మన కోరిక, మనకు రావాల్సినది ఏంటిది, మన కోరిక ఏముందో వాళ్ళ ముందు పెడితే డెఫినెట్ గా వాళ్ళు దాన్ని అంగీకరిస్తారు, స్పందిస్తారు, వెంటనే దాని మీద ఒక దృష్టి సారిస్తారు. కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ 3 రోజుల పర్యటన హైదరాబాద్ లో ఉందో, ఢిల్లీలో ఉందో, అది తెలంగాణ రాష్ట్రానికి ఫలప్రదం, చాలా గొప్ప అవకాశం. వాళ్ళు ఇవ్వడం కూడా తొందరగా ముఖ్యమంత్రి గారు అనుకూలంగానే వారికి అవకాశం దొరకడం, వాళ్ళు ఉన్నటువంటి ఆ ప్రాజెక్ట్స్ అని వాళ్ల ముందు పెట్టడం, ఇది దీన్ని స్వాగతించాలి. నిన్న మొన్న కొంతమంది మనం చూస్తున్నాం టీవీలలో ఎట్లా వెళ్తారు, నిన్ననేదో జరిగిందని, ఇది ఎవరో చెప్తే పోయేది కాదు, ఎవరో ఆపమంటే ఆగేది కాదు. ఇది ఢిల్లీ మన దేశ రాజధాని, ఆ ఢిల్లీ మన దేశ రాజధానికి ఎవరైనా పోవచ్చు, అందరికీ అధికారం ఉంది, అందులో ముఖ్యమంత్రికి బాధ్యత అది. ఇంకా ఎక్కువ ఆమె బాధ్యత ఉంది, కమిట్మెంట్ ఉంది. ఆయన వెళ్లి ఆ ఒక్కొక్క మంత్రులను అందరినీ, ఏ సంబంధిత మంత్రులు, ఎయిర్పోర్ట్ అండి, మన దగ్గర మామనూర్ ఎయిర్పోర్ట్ లో ఒప్పందం అయి ఉంది, జీఎంఆర్ వచ్చిన తర్వాత అదేదో 120 కిలోమీటర్స్ లోపు ఉండొద్దు అనేది ఆపారు. అంతకుముందు ఎయిర్ ఇండియాతో ఉన్నటువంటి కాగితాలు నాకున్నాయి, మీకు పంపించమంటే పంపిస్తా నేను, ఆల్రెడీ ఒప్పందం ఉంది అది. ఈ ఒప్పందమైనటువంటి ఎయిర్పోర్ట్లు పెట్టారు, పక్కనే కొత్తగా ఉన్నటువంటి రాష్ట్రంలో దాదాపు 10 నుంచి 11 ఎయిర్పోర్ట్స్ ఇచ్చారు. ఈ కేంద్ర ప్రభుత్వం ఒదిక్యమో ప్రైవేట్ సంస్థకు ఒక రకమైనటువంటి బాధ్యత ఇస్తుంది. వాళ్లకు జీఎంఆర్ కి దాన్ని మెయింటెనెన్స్ అంతా జీఎంఆర్ చేతిలో పెట్టి, మాకు దగ్గరగా ఇంకేదైనా కడితేనో మాకు దీని మీద ఇన్కమ్ రాదని, ఇది ఎంత ఎంత దుర్మార్గం అండి. వాళ్ళు రేపు ఎంత వెసులుబాటు అయితే అంత చేసుకోవాలి. వరంగల్ పురాతనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వరంగల్, వరంగల్లో ఎయిర్పోర్ట్ లేదు, మామనూరులో గతంలో నడిచినటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాలి. నిన్న పెద్దలు కిషన్ రెడ్డి గారు వచ్చారు, ఒక్క మాట మాట్లాడలేదే, ఏదో ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకుని ఏదో ఒకటి మాట్లాడిపోయి మాట్లాడితే ప్రజలు దాన్ని గమనిస్తా ఉన్నారు. వారు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఒక 2 అనౌన్స్ చేసి పోతే అయిపో కదా, ఎంత బాగుండేది, ప్రజలంతా ఎంత మెచ్చుకునేవాళ్ళు. ఏం తెచ్చినట్టు ఏదో ఎలక్షన్ దృష్టిలో పెట్టుకోరు. రేపు ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కనుక ఆ మున్సిపల్ ఎన్నికలన్నీ దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం జరిగింది. కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ స్టెప్ అయితే తీసుకున్నారో దాన్ని అందరూ స్వాగతిస్తా ఉన్నారు. చాలా మంచి పరిణామం అది, మన తెలంగాణ రాష్ట్రానికి దోహదపడాలి. మనం అనుకున్నటువంటి రీఆర్గనైజేషన్ బిల్లు ఉన్నాయని అన్ని వస్తాయని నేను ఆశిస్తా ఉన్నాను. రైట్. కల్లూరు గారు, దాదాపు 45 నిమిషాల పాటు ప్రధానమంత్రి గారితో ముఖ్యమంత్రి గారు భేటీ అయ్యారు. సో రాష్ట్రానికి నిధులు ఇవ్వండి, లేదంటే కాళేశ్వరం లేదా పాలమూరు రంగారెడ్డి
ఈ రెండు ప్రాజెక్టుల్లో ఏదో ఒకదానికి జాతీయ హోదా కల్పించండి అంటూ కూడా వారు విన్నవించారు. దాంతోపాటుగా కొత్త విమానాశ్రయాలకు అనుమతినివ్వండి, సిద్దిపేట ఎయిర్పోర్ట్ మన ముఖ్యమంత్రి గారు ప్రస్తావించినట్టుగా దాన్ని కూడా అక్కడ ప్రధానమంత్రి గారి దగ్గర ప్రస్తావించారు. సిద్దిపేట ఎయిర్పోర్ట్ పై నిర్ణయం తీసుకోండి అంటే దాంతోపాటుగా మొత్తం 6 ఎయిర్పోర్ట్లకు అనుమతినివ్వాలి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో సర్వే పూర్తయినవి ఉన్నాయి కాబట్టి వాటి విషయంలో కూడా త్వరగా చొరవ చూపాలంటూ పౌర విమానయాన శాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి గారు విన్నవించారు. ఇందులో దాదాపుగా చాలా అంశాలు ఇప్పటిదాకా సీతారాం నాయక్ గారు చెప్పినట్టుగా సరే బైఫర్కేషన్ బిల్లులో ఉన్నాయి అనేక అంటే మనకిచ్చిన హామీలు అవి చట్టబద్ధంగా ఇచ్చినటువంటి హామీల ఇంప్లిమెంటేషనే కొన్నిటి జరగలే ఇప్పటికి కూడా. అంటే దాదాపు 7 సంవత్సరాలు కావస్తున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఈ 7 సంవత్సరాల్లో బైఫర్కేషన్ బిల్లులో ఉన్న అంశం 100కి 100 రూపాయలు ఎప్పుడు అమలైపోవాలి. కానీ ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి అని అంటేనే ఒక విచిత్రమైన పరిస్థితి కనపడుతుంది. కేంద్ర ధోరణి కూడా సరిగ్గా ఉన్నట్టు మనకు అనిపించదు. సరే అది కాలానుగుణంగా జరగవచ్చు, జరగకపోతే మనం పార్లమెంట్లో నిలదీసే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్లీ ఆ కేంద్రంలో అధికారంలో వాళ్ళకి కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీకి సవాళ్ళు కూడా ఎదురైతాయి. ఎందుకంటే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, లేకపోతే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, మిగతా అనేక అంశాలు పెండింగ్ ఉంటాయి. పెండింగ్ ఎందుకు ఉండాలండి? 7 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ పెండింగ్ ఉండడం ఒకటి. రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి పదే పదే ప్రధానమంత్రికి, హోం మంత్రికి, అందరికీ చెప్తుంటూ పోతుంటే కూడా వాళ్ళకు చీమ కుట్టినట్టు కూడా కనపడదు. ఎందుకంటే 7 ఇయర్స్ పట్టదు. ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి ఎన్నిసార్లు కలిసింది? ఇప్పటికి దాదాపు 10 సార్లు కలవచ్చు నేను అనుకుంటా. ఒక 6-7 సంవత్సరాల్లో 10 సార్లు కలవాల్సిన అవసరం ఏమున్నదాడా? మీరిచ్చిన హామీ, పార్లమెంట్ ఇచ్చిన హామీ, ఈ దేశం ఇచ్చిన హామీ, పార్లమెంట్ ఏంటి ఏందో తెలుసా రాజేష్? ఈ దేశం, ఈ దేశానికి సంబంధించిన చట్టసభలో చట్టసభ ఆమోదించిన విషయాలను కూడా మీరు అమలు చేయలేకపోతున్నారంటే ఇక తెలంగాణకు వీళ్ళు ఏం చేస్తారు? రేపు రాబోయే కాలంలో ఏం చేస్తారనే ప్రశ్న సహజంగా ఉంటుంది. ఇక ముఖ్యమంత్రి గారు చాలా గౌరవంగా ప్రధానమంత్రిని కలిసి పాత విషయాలనే చెప్పిండు. కాకపోతే కొత్తగా ఏం చెప్పిండంటే మొన్న మన హైదరాబాద్లో వచ్చిన వరదల గురించి, వరద సహాయం గురించి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రికి ఎప్పుడో లేఖ రాశారు ఈ వరద సహాయం గురించి. హైదరాబాద్లో కని వెనుక ఎరగనటువంటి వరదలు వచ్చినాయి, దాంతో ఇంత నష్టం జరిగింది, మీరు కనీసం మనకు ఒక రిలీఫ్ ఫండ్ ఇవ్వండి అని 1,350 కోట్లు ఇవ్వమని లెటర్స్ రాసిండ్రు. అది దానికి కూడా గతిలేదు. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి జ్ఞాపకం చేసినారు ఆ వరద సహాయం ఇవ్వండి, త్వరగా రిలీజ్ చేయండి అని కోరాల్సి వచ్చింది. అంటే ఇంత లేజినెస్ అంటే తెలంగాణ పట్ల వాళ్ళ యొక్క ఒక అశ్రద్ధ, ఇంకో రకం నిర్లక్ష్యం. కానీ రాష్ట్రంలో చూస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ దుందుడుకుగా అగ్రెసివ్గా రాజకీయం చేయడం, సరే రాజకీయాల్లో ఎవరైనా చేయొచ్చు, అది తప్పేం కాదు, ప్రజామోదం పొందడం కూడా తప్పేం కాదు. కానీ అది సేమ్ టైం నువ్వు రాష్ట్రానికి చేస్తుంది ఏందో కూడా చెప్పాలి కదా. అంటే రాష్ట్రానికి చేసేది ఏమి ఉండదు, కానీ ఎగరడం మాత్రం అద్భుతంగా ఉంటుందంటే ఎట్లా అండి? ప్రజలు కూడా గమనిస్తారు. రేపు ఇవన్నీ విషయాలు రేపు పబ్లిక్ నోటీస్కి రాబోతాయి. ఇంకొకటి ప్రధానంగా ఏంది మన రాజేష్, ఈ నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది 24,000 కోట్లు మిషన్ భగీరథకు, మిషన్ కాకతీయకి ఇవ్వాలని ఎప్పుడో చేసింది. దాదాపు 4 ఏళ్ళు 5 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు దాన్ని ముచ్చటే లేదు. మళ్ళీ ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి గారు మళ్ళా విన్నవించాల్సిన పరిస్థితి. అంటే నీతి ఆయోగ్ అనేది చట్టబద్ధమైన సంస్థ, అంటే ఈ భారతదేశానికి సంబంధించిన అభివృద్ధి ప్రణాళికను తయారు చేసేటువంటి అద్భుతమైన సంస్థ. ఆ సంస్థ ఏం చెప్పింది? ఈ ఇక్కడ ఉన్నటువంటి మిషన్ భగీరథకు, మిషన్ కాకతీయకు 24,000 కోట్లు అప్రిషియేట్ చేస్తూ, అంటే ఇక్కడ అద్భుతంగా అమలు చేస్తున్నారు, దానికి కేంద్రం కూడా సహాయం చేయాలని సిఫార్సు చేసింది. దాన్ని కూడా పట్టించుకోకపోతే దేశంలో అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో మరి వాళ్ళకే తెలియాలి. అంటే స్వయంగా చట్టబద్ధమైన సంస్థ సిఫార్సు చేసినాక కూడా అమలు జరగకపోవడం, ఒక రకంగా చూస్తేనేమో రాజకీయ వివక్ష అనిపిస్తుంది. అందుకనే ముఖ్యమంత్రి గారు ఏంటంటే రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు, పరిపాలన ప్రభుత్వం వేరు అనే కోణంలో వాళ్ళు ప్రయాణిస్తున్నారు. కొందరు రకరకాల కామెంట్ చేసుకోవచ్చు, అది వేరు. కానీ ఇక్కడ ఏంటంటే రాజకీయం అంటే రాజకీయంగా ప్రజల ముంగట ప్రజాభిమానాన్ని పొందడం, అది వేరు. కానీ ప్రభుత్వాన్ని నడపడం వేరు కదా. ప్రభుత్వం నడవాలంటే ఇప్పుడు చూడండి, ఈ మన వరద సహాయం గురించి ప్రతిపక్షాలు లొల్లి చేస్తున్నాయి. మరి అదే వరద సహాయం కేంద్రం ఇంతవరకు నయా పైసలు ఇవ్వలేదు కదా, అది ఇక్కడ మనకు ఐడెంటిఫై అవుతున్నది కదా. ఇక్కడ మాట్లాడుతున్నారు ఇవ్వలేదని, అక్కడ అతను మాత్రం ఇస్తలేని విషయం ఎవరు చెప్తలేరు. అంటే ఇది పబ్లిక్ నోటీస్ పోవాల్సిన విషయం ఉన్నది. వీటన్నిటికంటే ప్రధాన అంశం ఇంకొకటి రాజేష్, నాకు ఒక 2 నిమిషాల్లో చెప్పేస్తాను నేను. ఇక్కడ ఏంటంటే దుర్మార్గం, ఇవాళ మనకు నీటి పంపకాల విషయంలో ఇప్పుడు గోదావరి కృష్ణానది మీద కృష్ణా బోర్డు పెట్టిరు, కేంద్రం అజమాయిషిలో ఉంటుంది. ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఈ దేశానికి ఉన్న జలశక్తి మంత్రి, అపెక్స్ కౌన్సిల్ ఉంటుంది.
వీళ్ళ ఏ అనుమతి లేకుండా బుల్డోజ్ చేస్తూ ఆయన ఇలా సంగమేశ్వరంలో ఏపీ ప్రభుత్వం ఒక ప్రాజెక్టు నిర్మాణం చేస్తుంది అనేది మీడియాలో వస్తున్న వార్త. దీని మీద ప్రధానమంత్రి ఏం చెప్తాడు, కేంద్రం ఏం చెప్తుంది, ఈడ మాట్లాడుతున్న బీజేపీ నాయకులు ఏం చెప్తారండి? తెలంగాణకు జరిగే శాశ్వత నష్టంని కళ్ళ ముంగట పెట్టుకొని ఒక్కరు కూడా కామెంట్ చేస్తున్నది లేదు. ముఖ్యమంత్రి గారు నిన్న ప్రధానమంత్రికి కూడా ఈ జలవనరుల విషయంలో పంపకాల విషయంలో ప్రస్తావించారు. ఆ సంగమేశ్వరం విషయం కూడా పోతిరెడ్డిపాళ్ళ ఏపీ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది అనేది ప్రస్తావించి చెప్పిండ్రు. ఇంకేం చేస్తారండి? పట్టించుకోవాల్సింది ఎవరు? కృష్ణా పోర్టుది ఎవరి రాజమహేషిలో ఉంటుంది? కేంద్ర రాజమహేషిలో ఉంటుంది. పక్క రాష్ట్రం వాడు అడ్డగోలుగా దొంగతనంగా ఓ ప్రాజెక్టు కడుతుంటే మరి కేంద్రం జోక్యం చేసుకోవాలన్నా వద్దా? అక్కడ జోక్యం చేసుకోలేంది ముఖ్యమంత్రి గారు ప్రస్తావన చేసి చెప్పినా కానీ పట్టించుకోలేంది. ఇన్ని రోజుల నుంచి ఇదే బీజేపీ పార్టీ మాట్లాడుతుంది కదా, మరి తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన నీటి విషయంలో ఇదే పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి కేంద్రానికి చెప్పి మరి అక్కడ ప్రాజెక్ట్ని ఆపేయచ్చు కదా. అక్కడ నీళ్లను మళ్లించడానికి పెద్దగా భారీ ఎత్తున మట్టి కుప్పలు తీసుకొచ్చి అక్కడ ఒక కట్టగడుతున్నట్టుగా ఈరోజు మీడియాలో వచ్చిన ఫోటోలు చూస్తే మనకు అర్థమవుతుంది. దొంగతనంగా ఒక ప్రాజెక్టు కట్టి తెలంగాణ నీటిని దోయబోతున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కాబట్టి దాన్ని ఎవడు నిలదీయాలి? ఇక్కడ అధికార పక్షమే కాదు ప్రతిపక్షం ఏం చేస్తున్నది, అగ్రెసివ్గా పోతున్న బీజేపీ కూడా ఏం చేస్తుందో వాళ్ళు ఇవాళ ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. శాశ్వత నష్టం తెలంగాణకు జరగబోతుంది కృష్ణా నీళ్ళలో. కాబట్టి దాన్ని అడ్డుకోకపోతే ఏ పార్టీ అడ్డుకోకపోయినా ఆ పార్టీని ఈ ప్రజలు తప్పకుండా బంధపెడతారు. కాబట్టి రాజకీయంగా ప్రతి రాజకీయ పార్టీ కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి విషయం ఇది. ప్రజల జీవితానికి సంబంధించిన సమస్య తప్ప ఇది రాజకీయ సమస్య కాదు. రాజకీయాల కోసం ఓట్ల కోసం మాట్లాడాల్సిన సమస్య కాదు, తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఈ సమయంలో ఉందనే విషయాన్ని అన్ని పార్టీలకు ప్రధానంగా బీజేపీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓట్లు అడగడమే ఒక్కటే కాదు, తెలంగాణకు వచ్చిన ప్రయోజనాలు ఎట్లా దెబ్బతింటుందో దాని గురించి కూడా మాట్లాడి ఇమ్మీడియట్గా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత బీజేపీ పార్టీ పైన ఉందనేది